ఫిబ్రవరి ఒకటి చొల్లంగి అమావాస్య ఈ అమావాస్య తర్వాత ఏ రాసుల వారికి బాగుంటుంది ఏ నాలుగు రాసుల వారికి అనేక మంచి ఫలితాలు కలిసి వస్తాయి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మిథున రాశి మీ రాశి మిథునమైనట్లయితే మీరు ఈ నెల తప్పకుండా ఆనందంగా ఉంటారు ఈ మాసంలో మీకు ఒక సరికొత్త ప్రారంభంగా మారి మిమ్మల్ని మీరు నిరూపించుకుంటారు ఫలితంగా తగిన ప్రయోజనాన్ని కూడా పొందుతారు ఈ నెల మీకు సానుకూల దృక్పథాన్ని కలిగించడంతో పాటు సరికొత్త విశ్వాసాన్ని కూడా అందిస్తుంది ఇప్పటి వరకు మీరేదైతే ప్లాన్ చేసుకుంటారో అవి ఈ నెలలో సాకారం అవుతాయి అంతేకాకుండా ఈ నెలలో గ్రహాల రారాజు సూర్యభగవానుడు మీ రాశిలోకి వస్తున్నాడు ఈ సమయంలో మీరు ఎంతో తెలివి నేర్పుతో ఆలోచించి మీ కెరీర్ను ఉన్నత దశకు తీసుకెళ్లారు లో సఫలీకృతులవుతారు నెలాంతంలో మీరు కొంచెం అప్రమత్తంగా ఉండడం మంచిది ముఖ్యంగా ఆరోగ్యం ఇతరులతో మీ మాటలు జారడం లాంటి విషయాల్లో కొంచెం జాగ్రత్త అవసరం కుంభరాశి వారు ఈ నెల అందరి మన్ననలు పొందుతారు ఈ సమయంలో కొన్ని స్వల్ప సమస్యలు ఎదురైనప్పటికీ వృత్తిపరంగా మీ కలలను సాకారం చేసుకుంటారు అంతేకాకుండా మానసిక ప్రశాంతతను పొందుతారు అంటే ఎలాంటి భౌతిక మానసిక ఇబ్బందులు మీ దరిచేరవు అంతేకాకుండా మీరు ఎంచుకున్న రంగాల్లో మీ స్థితి కూడా ఎంతో శక్తిమంతంగా ఉంటుంది తండ్రి లాంటి వ్యక్తి కెరీర్లో మీకు మద్దతుగా ఉంటారు అంతేకాకుండా కెరీర్ పరంగా ఈ నెలలో ఎన్నో అవకాశాలు మీకు వస్తాయి మీ హార్డ్ వర్క్ వల్ల మంచి ఫలితాలను కూడా పొందుతారు అయితే సూర్యుడు మిథున రాశిలోకి వచ్చి మీ రాశి నుంచి నవపంచమి యోగాన్ని కలిగిస్తాడు ఈ స్థితిలో బుధుడు కూడా వస్తాడు ఈ రెండు గ్రహాల వల్ల మీ గమ్యం మరింత బలపడుతుంది ఈ నెల తులారాశి వారు ఎంతో ప్రశాంతమైన సాఫీ జీవితాన్ని గడుపుతారు గత కొద్ది నెలలుగా పరుగులు పెడుతూ సాగిన మీ జీవిత ప్రయాణం ఈ నెలలో ప్రశాంతంగా సాగుతుంది కెరీర్ పరంగా మీ కలలు సాకారమవుతాయి అంతేకాకుండా ఈ నెలలో మీ కోరికలు తీరుతాయి ఈ నెలలో మీ ఆరోగ్యం పట్ల శ్రద్ద పెట్టాలి కెరీర్ పరంగా కొన్ని సవాళ్లను ఈ నెలలో స్వీకరిస్తారు గత నెలలతో పోలిస్తే ఈ మాసంలో ఎన్నో విషయాల్లో పైచైయిని సాధిస్తారు మీ రాశి యజమాని అయిన శుక్రుడు తిరోగమనంలో ఉన్నాడు వృషభరాశి ఈ నెలలో వృషభరాశి వారికి ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది వృషభరాశి అధిపతి అయిన శుక్రుడు ఈ నెలలో తన గమనాన్ని మార్చుకుంటాడు శుక్రుడు కదలిక వల్ల వృషభరాశి వారికి కోరికలు అలవాట్లు మెరుగుపడతాయి ప్రేమ జీవితంలో మరింత ఉల్లాసభరితంగా ఉంటుంది సౌకర్యవంతమైన వస్తువులను కొనుగోలు చేస్తారు వృద్దితో పాటు సంఘంలో గౌరవ మర్యాదలు కూడా పెంపొందుతాయి ఈ నెలలో కొన్ని అడ్డంకులను కూడా అధిగమిస్తారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి